జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా, భూమిని ఆకాశమని కలగజేసిన క్రీస్తు బోధ విందమా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమునిటి బైబిల్ గ్రంథమునిటి దేవుని వాక్యం లూకు సువార్త 1:64 చదవండి, ధ్యానించండి. బాప్తిస్మునిచ్చే యోహాను ప్రవక్త పుట్టగానే నోరు తెరబడి దేవుని స్తుతించాడు, దేవునికి మహిమ కలినిగాక. ఈ భూమిని ఆకాశమును కలగజేసిన దేవుని క్రీస్తును స్తుతించాడు. తల్లి గర్భం నుండి పుట్టగానే నోరు తెరబడి దేవుని స్తుతించను. ఆయన నోటి ద్వారా ప్రవక్త అయిన బాప్తిస్మునిచ్చే యోహాను నోరు తెరబడి నోటి ద్వారా దేవుని స్తుతించను, స్తుతించను, స్తుతించను. సృష్టికర్తను దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్క నోరు ఉన్న ప్రతి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, సృష్టికర్తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని స్తుతించాలి. రోజు పండుకొని లేస్తేనే దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రమి 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 స్తోత్రము చెల్లించాలి. నోరిచ్చింది దేవుని స్తుతిష్టానికి, నోరిచ్చింది దేవుని కీర్తిష్టానికి, నోరు ఇవ్వబడటానికి, దేవుని ఆరాధిస్తానికి, ప్రభునేసుక్రీస్తుని గణపరచటానికి, ప్రభునేసుక్రీస్తుని మహిమపరచడానికి. ప్రపంచంలో మనుషులు చాలామందికి నోరు లేదండి. మగవారిని చూస్తున్నారా, మాటలు రాని వారిని? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, నోటి మాటలు రాక నానాక తిప్పలు పడుతున్నారు. నోరున్న మనిషి నోరిచ్చిన దేవుని, నోటికి మాట ఇచ్చిన దేవుని, సృష్టికర్తని దేవుని, క్రీస్తుని స్తుతించకుండగా మరిచిపోతున్నారండి మనుషులు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండగా, ప్రభునేసుక్రీస్తుని మహిమపరచకుండగా, ప్రభునేసుక్రీస్తుని తలుసుకునకుండగా, ప్రభునేసుక్రీస్తుని గణపరచకుండగా, ప్రభునేసుక్రీస్తుని మహిమపరచకుండగా నోరున్న మనిషి మానికట్టినాడు, మరిచిపోతున్నాడు. నోరుని ఎక్కువ చెడ్డ మాటలకే వాడుతున్నాడు మనిషి, స్త్రీలైనా పురుషులైనా. నోరుని అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు నోటి ద్వారా, అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు నోటి ద్వారా, వ్యభిచార మాటలు మాట్లాడుతున్నారు నోటి ద్వారా, దొంగతన మాటలు మాట్లాడుతున్నారు, అన్యాయ మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. భూలోకముల స్త్రీలు పురుషులు చాలా మట్టుకు నోరుని ప్రభునేసుక్రీస్తుని, సృష్టికర్తని దేవుని, పరిశుద్ధమైన దేవుని, పవిత్రమైన దేవుని, నిష్కప్టము లేని దేవుని, నిజమైన దేవుని, సత్యవంతుడైన దేవుని, సృష్టికర్తని దేవుని ఆరాధించడానికి నోరు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలినిగాక. మోసం చేయడానికి, అబద్ధాలు మాట్లాడటానికి, చెడ్డ మాటలు మాట్లాడటానికి కాదండి, నోరుని మనిషి వాడుకుంటున్నాడు, ఉపయోగపడుతున్నాడు. కానీ సృష్టికర్తని దేవుని, భూమిని ఆకాశము కలగజేసిన దేవుని, మనిషికి రూపురేఖలు కలగజేసిన దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. చాలామంది టీవీలో పాటలు పెడతారు, చాలామంది సెల్ ఫోన్ ద్వారా పాటలు పెడతారు, రేడియో ద్వారా పాటలు పెడతారు, మైక్ ద్వారా పాటలు పెట్టి వీళ్ళింటారు. కానీ దేవుని స్తుతించాలని ఉదయకాలం లేస్తేనే, పండుకొని మనిషి లేస్తేనే సృష్టికర్తను దేవుని స్తుతించాలి. లూకు సువార్త 1:64 చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. భూలోకంలో ఉన్న మనుషులందరూ మారు మనస్సు పొందండి, ప్రభునేసుక్రీస్తుని గణపరచండి. ఎందుకంటే నోటికి మాట ఇచ్చిన దేవుని, నోరుని దేనికో వాడుతున్నారు మనిషి. ఈ లోకంలో వ్యాపారానికి వాడుతున్నారు నోరుని, బిజినెస్కి వాడుతున్నారు నోరుని, మోసాలు చేస్తానికి వాడుతున్నారు నోరుని. కానీ నోరిచ్చిన దేవుని, రూపురేఖలు ఇచ్చిన దేవుని, జీవమిచ్చిన దేవుని, ప్రాణమోసిన దేవుని, ఊపిరి పోసిన దేవుని, సృష్టికర్తని దేవుని, భూమి ఆకాశమును కలగజేసిన దేవుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. స్తోత్రమి, 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 స్తోత్రం చెప్పాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుని స్తుతించుట మంచిది, దేవుని స్తుతించుట మంచిది, దేవుని కీర్తించుట మంచిది, సృష్టికర్తని దేవుని గణపరచుట మంచిది. ప్రభునేసుక్రీస్తుని మహిమపరచాలని నోటి ద్వారా. నోరు ఉన్న ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా పెద్దవారైన వారు, సౌకులైనా సౌకులైనా, సువార్తికులైనా, క్రైస్తవులైనా క్రైస్తవ నేతలైనా, పిల్లలకి లేస్తేనే దేవుని స్తుతించేది నేర్పించండి.
చిన్నపిల్లలకి దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవునికి స్తోత్రమే 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 స్తోత్రమని దేవుని కీర్తనలు పాడండి అని పాటలు నేర్పించండి పిల్లలకి. స్తుతించేది నేర్పించండి పిల్లలకి, ఆరాధించేది నేర్పించండి పిల్లలకి. కనుక పిల్లలకి చెడ్డ మాటలు నేర్పాకండి, బూతు మాటలు నేర్పాకండి. చాలా మటుకు చిన్నపిల్లలకి నోటికి మాట రాని పిల్లలకి ఏ నేర్పుతారు, అత్తం వస్తుంది చూడరాయ్ చేసుకుంటాను చేసుకుంటానని పిల్లలకి చెడ్డ మాటలు నేర్పుతున్నారండి మనుష్యులు. బుద్ధి లేని మనుష్యులు, తెలివి లేని మనుషులు, జ్ఞానం లేని మనుషులు. సృష్టికర్తన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆలోకిస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరి కూడా నోటి మాటలు దేవునికి లెక్క చెప్పాలండి. నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడావు, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడావు, ప్రతి మనిషి నోటికి మాట వచ్చిన కానీ నోటి మాట బంధైనంత వరకు సృష్టికర్తన దేవునికి, భూమి అకోశము కలిగేసిన దేవునికి, యేసుక్రీస్తు దేవునికి లెక్క చెప్పాలండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదండి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదండి. ప్రభునేసుక్రీస్తుని గణపరచాలి. ప్రభునేసుక్రీస్తు త్వరగా రానంటున్నాడు, సృష్టికర్తన దేవుడు రాబోతున్నాడు. కనుక క్రీస్తును ప్రార్థించాలి, క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును స్తుతించాలి, క్రీస్తుని గణపరచాలి, క్రీస్తును మహిమపరచాలి. నోటి ద్వారా ప్రభునే క్రీస్తు రాబోతున్నాడండి. భూలోకములో సావకులు, క్రైస్తవులు కానీ, బతికున్న స్త్రీలు కానీ, బతికున్న పురుషులు కానీ మారు మనుష్యు పొంది తమ నోరుని కాచుకునండి, నోరుని భద్రపరచుకునండి. నోటిని కాచుకునేవాడు తను కాపాడుకునడు, నోటిని కాపాడుకునేవాడు, నోరుని భద్రం చేసుకునేవాడు తన అపాయాన్ని తప్పించుకున్నాడని బైబిల్ చెలిపిస్తుంది. కనుక ప్రభునే క్రీస్తు రాబోతున్నాడు. ప్రభునేసుక్రీస్తు సెలవిచ్చను. మాట్లాడటానికి నిదాన పడండి, వినటానికి వేగులు పడండి. ప్రభునేసుక్రీస్తు వాక్యమేనండి, ప్రభునేసుక్రీస్తు బోధమేనండి. ప్రభునేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఏ క్షణమైనా చనిపోవచ్చు, ఏ సమయమైనా చనిపోవచ్చు, రాత్రి చనిపోవచ్చు, పొద్దున చనిపోవచ్చు. ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. కనుక బతికున్నప్పుడే ప్రభునేసుక్రీస్తుని గణపరచండి, బతికున్నప్పుడే ప్రభునేసుక్రీస్తుని కీర్తించండి, బతికున్నప్పుడే ప్రభునేసుక్రీస్తుని ఆరాధించండి, స్తుతించండి స్తుతించండి. ప్రభునేసుక్రీస్తుకి స్తోత్రమే 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 చెల్లించండి. ప్రభునేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. భూలోకములో బతుకున్న మనుషులందరూ కూడా నోరుని ఇష్టం వచ్చినట్టు వాడుకోకండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, చెడ్డ మాటలు మాట్లాడక మానుకొని ప్రభునేసుక్రీస్తుని స్తుతిస్తూ, ప్రభునేసుక్రీస్తుని ఆరాధిస్తూ, ప్రభునేసుక్రీస్తు నామాన్ని తలుచుకొని, ప్రభునేసుక్రీస్తు నామాన్ని తలపోసుకోవాలి. దేవుని బిడ్డలారా, బతుకున్న అందరి కూడా, స్త్రీలైన పురుషులైన అందరి కూడా, ప్రతి ఒక్కరు నోరుని నా నోరు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. భూలోకంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభుని స్తుతించండి. బాప్తిసమిచ్చే యోహాను ప్రవక్త తల్లి గర్భమునుండి పుట్టగానే నోరు తెరబడి దేవుని స్తుతించాడు, సృష్టికర్తను దేవుని స్తుతించాడు. లూకు సువార్త 1:64 చదవండి, ధ్యానించండి, ఆలోచించండి, మారు మనస్సు పొందండి. దేవునికి మహిమ కలినగాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, బ్రతికున్న స్త్రీలారా, బ్రతికున్న పురుషులారా, ప్రభునేసుక్రీస్తుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. నోటి ద్వారా ప్రభునే క్రీస్తుని గణపరచండి, కీర్తించండి, మహిమపరచండి, ప్రభునేసుక్రీస్తుని ఆరాధించండి. ఎక్కువ స్తుతించాలండి. ఎక్కువ దేవుని స్తుతిస్తే గుండె జబ్బు రాదండి. ఎక్కువ స్తుతిస్తే, మనసారా స్తుతిస్తే, హృదయపూర్వకంగా స్తుతిస్తే హార్ట్ అటాక్ రాదండి, స్ట్రోక్ రాదండి. మీరు స్తుతించి చూడండి. ఉదయకాలం లేచి 1 గంట సేపులు దేవుని మనసారా స్తుతించండి, ఆరాధించండి, కీర్తించండి, గణపరచండి, కీర్తనలు పాడండి, కీర్తనలు పాడండి. ప్రభునేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే భూమిని అకోశముని కలగజేసిన ప్రభుని యేసుక్రీస్తుని కీర్తించండి, ప్రభునేసుక్రీస్తుని స్తుతించండి. ప్రభునేసుక్రీస్తుకి స్తోత్రమే 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 స్తోత్రం. ప్రభునేసుక్రీస్తుకి స్తోత్రమే స్తోత్రమని స్తోత్రము చెల్లించండి. ఈ భూలోకముల మనిషి
ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, ఉజ్జీవంగా, ఆరోగ్యంగా ఉండాలంటే భూమిని ఆకౌష్యము కలిగేసిన క్రీస్తుని స్తుతించండి, క్రీస్తుని గణపరచండి, క్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞత అర్పణలు అర్పించండి, ప్రభునేసుక్రీస్తుని మహిమపరచండి. చెడ్డ మాటలు మాట్లాడేది మానండి, భూత మాటలు మాట్లాడేది మానండి, అబద్ధ మాటలు మాట్లాడేది మానండి. ఈ లోకంలో మనుషులందరికీ కూడా, స్త్రీలందరికీ కూడా, పురుషులందరికీ కూడా మానుకోనండి. ప్రభువని క్రీస్తుని సృష్టికర్తన దేవిని, భూమిని కౌశ్యము కలిగజేసిన దేవిని స్తోత్రం చెల్లించండి. క్రీస్తు రాబోతున్నాడు. ఈ లోకంలో స్త్రీలైన పురుషులైన ప్రతి ఒక్కరికి కూడా సృష్టికర్తన దేవిని స్తుతించండి, ఆరాధించండి, కీర్తించండి, క్రీస్తుని పేరుని తలుచుకునండి, యేసుక్రీస్తు పేరుని ఉచ్చరించండి, యేసుక్రీస్తు పేరుని మహిమపరచండి, యేసుక్రీస్తు పేరుని తలుచుకునండి, తలపోసుకునండి. ఈ లోకంలో ఆరోగ్యంగా, ఆనందంగా, ఉజ్జీవంగా, ఉల్లాసంగా ఉండాలంటే ఈ లోకంలో మనుషులు దేవుని స్తుతించకుండా ఎక్కువ సృష్టికర్తను దేవుని ప్రార్థన చేసి ఏవేవో కోరికలు అడుగుతున్నారని, లేని కోరికలు అడుగుతున్నారు. భూలోకములు ఉన్నవుటితోనిగా దేవుడు ఇచ్చిన దానితోనే తృప్తిపరచండి, తృప్తి కలిగి ఉండండి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని గణపరచండి. సృష్టికర్తన దేవుని, భూమిని ఆకాశము కలగజేసిన దేవుని, అబ్రహామ దేవుడైన యేసుక్రీస్తు దేవుని స్తుతించండి, ఇస్సాక దేవుడైన యేసుక్రీస్తు దేవుని మహిమపరచండి, యాకోబు దేవుడైన యేసుక్రీస్తు దేవుని ఆరాధించి స్తుతించండి. ప్రభు యేసుక్రీస్తుని అడిగేది తక్కువ ఉండాలి, ప్రభు యేసుక్రీస్తుకి గణపరిచేది, స్తుతించేది ఎక్కువ ఉండాలండి. ఈ లోకంలో మనుషులకి 24 గంటలు దేవుడు టైం ఇచ్చాడండి. ఒక్క దినానికి 24 గంటలు, 24 గంటలు వ్యర్థమైన మాటలు మాని ప్రభునేసుక్రీస్తుని ఆరాధిస్తూ, ప్రభునేసుక్రీస్తుని మహిమపరుస్తూ, ప్రభునేసుక్రీస్తుని స్తుతించండి, గణపరచండి. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, అబద్ధాలు మాట్లాడేది మానండి, మోసం మాటలు మాట్లాడేది మానండి, చెడ్డ మాటలు మాట్లాడేది మానండి, భూత మాటలు మాట్లాడేది మానండి, వ్యభిచార మాటలు మాట్లాడేది మానుకొనండి, మరిచిపోండి. ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా ప్రభువని క్రీస్తు త్వరగా రానేంటున్నాడు. దేవుని స్తుతించండి. దేవుడు శరీరం ఇచ్చిన దేవుని స్తుతించండి, జీవం ఇచ్చిన దేవుని స్తుతించండి, ప్రాణమోసిన దేవుని స్తుతించండి, సృష్టికర్తన దేవుని కీర్తించండి, గణపరచండి, మహిమపరచండి. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించండి. రాత్రినిక పగలనిక దేవుని స్తుతించచ్చు, పని చేసుకుంటూ దేవుని స్తుతించచ్చు, ప్రయాణం చేసుకుంటూ దేవుని స్తుతించచ్చు. ప్రభునేసుక్రీస్తుని శరీరం సాకరించుకున్న దేవుని మనసుతో స్తుతించచ్చు, హృదయంతోనే స్తుతించచ్చు. దేవుని స్తుతించి కీర్తించి గణపరచచ్చు అండి. శరీరము సాకరించుకున్న ప్రభునే క్రీస్తుని, క్రీస్తు రెండో అక్కడ రానని క్రీస్తుని గణపరచండి. దేవుని బిడ్డలారా, ప్రభునే క్రీస్తు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో రాబడింది, ఇదిగో నేను త్వరగా రానంటున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, ఎవని క్రియలు చూపున వానికి ప్రతిఫలము జీతము నా యొద్ద ఉందని ప్రకటన గ్రంథము 22:12 చదవండి, ధ్యానించండి, మారు మనుషు పొందండి, ప్రభుని క్రీస్తుని గణపరచండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, కీర్తనలు అంటే ఎక్కువ కీర్తనలు, దావీదు కీర్తన అంటారు. కీర్తనలు 150 కీర్తనలు ఉంటామండి. దావీదు ఎక్కువ కీర్తనలు పాడి స్తుతించి సృష్టికర్తన దేవుని గణపరిచి మహిమపరచాడని 150 కీర్తనలు చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. స్త్రీలు పురుషులు మారు మనుషు పొంది ప్రభుని క్రీస్తుని గణపరచండి. దేవుడైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు, బతికున్నాగానే ప్రభుని యేసుక్రీస్తుని గణపరచండి, కీర్తించండి, స్తుతించండి. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు.